అందరికీ నమస్కారం కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసంలో పదిహేనవ రోజు మనము కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం గురించి చూసినట్లయితే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు దీప ప్రజ్వలనం ప్రదాయకము అని వివరించడం గురించి అయితే ఉంది మనం కూడా అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే వశిష్ఠుడి జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్ప సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూప దీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపంను పైకి ఎగచూసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్పమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్టాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులన్నింటికి వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరికి వెళ్ళి ఆరిన ఒత్తిని నోతితో నోటితో పట్టుకొని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోనే పక్క ప్రమిదకు వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకను ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకుంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నా నోటబెట్టుకొని అవితలి అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీప ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవ ఆకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తిని వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని వత్తిని వెలిగించి ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలిగిపో పోయాయి మానవ ఆకారాన్ని ధరించావు పూర్వ జన్మల్లోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బ్లా బాహ్లిక దేశంలో జైనమతంలో పుట్టావు నీవు నీకు కుటుంబ పోషణ తాపత్రయంలో పడి ధనాపే ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ ఉండేవాడివి ఆ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నీవు జన్మాంతరాల్లో చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటనైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు ఇంతటితో పదిహేనవ రోజు పారాయణం సమాప్తమైంది మళ్ళీ రేపు మనము పదహారవ రోజు పారాయణంతో కలుసుకుందాం థ్యాంక్